సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం స్వాగతిస్తూ మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాక మండలం హప్సీపూర్ ఎక్స్ రోడ్ నుండి భారీ ఎత్తున రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. పరిస్థితి రావద్దు, వారందరూ కూడా సుఖంగా ఉండాలి. రైతులు ఎవరి భూమి వాళ్ళకే ఉండాలి, ఎవరి పట్ట వాళ్ళకే ఉండాలి. దౌర్జన్యం చేయొద్దు, ఒకరి భూమి మీద ఒకరు కబ్జాలు చేయొద్దు. ఇవన్నీ కూడా మరి పరిశీలించి మరి రైతులు నష్టపోతుండ్రు. మరి వాళ్ళు పూర్తిగా విలువైన సమయం అధికారుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే వాతావరణం చేసుకుంటుండ్రు. మా రైతులందరూ కూడా ట్రాక్టర్ల మీద ర్యాలీలు చేసుకుంటుండ్రు, ఊర్లలో చెరులలో కొబ్బరికాయలు కొట్టుకుంటుండ్రు, మరి ఇలా దావతులు చేసుకుంటుండ్రు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మా పీడ విరిగింది, ఇక మా కష్టాలు పోయినాయి, మా కన్నీళ్లు పోయినాయి, మా పైరవిలు బంద్ అయింది, మా తిరుగుడు బంద్ అయింది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మేము సంతోషంగా ఉంటాము. మా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, మా కులాలు సంతోషంగా ఉంటాయి, మా గ్రామాలు సంతోషంగా ఉంటాయని చెప్పి పెద్ద వాతావరణం ఇలా సృష్టించారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఇలా మొత్తం ఉన్న 33 జిల్లాలలో అన్ని జిల్లాలలో కూడా ఇదే విధంగా రైతులు ట్రాక్టర్లతోటి పండుగ వాతావరణం చేసుకుంటుండ్రు. ఏది ఏమైనా మరి వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, వాళ్ళ తగాదాలు కానీ, కుటుంబ తగాదాలు కానీ, మరి కుల తగాదాలు కానీ, ఊర్లో ఎన్నో రకాలుగా ఎన్నో చిత్రహింసల పాలైంది ఇప్పటి వరకు. మరి ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. పొద్దున్నేస్తే మా రైతులు MRO ఆఫీసు చుట్టూ MRO